కడప జిల్లా కాజీపేట మండలం మిడితూరులో డయేరియా విజృంభిస్తోంది. అతిసారతో బాధపడుతూ ఒకరు మృతి చెందగా మరో 30 మంది తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులు 2 రోజులుగా వాంతులు విరేచనాలతో బాధపడుతున్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో 7 చికిత్స పొందుతున్నారు. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వారిని ప్రొద్దుటూరుకు తరలించారు. మరోవైపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాగరాజు మిడితూరు గ్రామాన్ని సందర్శించారు. డయేరియాపై ప్రజలకు వైద్య శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో డయేరియా అదుపులోకి రావడం లేదు. 3 రోజుల్లో 20 అతిసార కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 4 మృత్యువాత పడ్డారు. పిడుగురాళ్ల లెనిన్ నగర్, మారుతినగర్లో నీటి కాలుష్యంతో 200 మంది డయేరియా బారిన పడినట్టు అధికారులు చెబుతున్నారు. పలు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అతిసారపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో డయేరియా అదుపులోకి రావడం లేదు. 3 రోజుల్లో 20 అతిసార కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 4 మృత్యువాత పడ్డారు. పిడుగురాళ్ల లెనిన్ నగర్, మారుతినగర్లో నీటి కాలుష్యంపై 200 మంది డయేరియా బారిన పడినట్టు అధికారులు చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. పల్నాడు ప్రాంతంలో అతిసార వ్యాధి తీవ్రమవుతుంది. గత 15 రోజులుగా ఇక్కడ డయేరియా వ్యాధితో బాధపడుతూ అనేక మంది మృత్యువాత పడటం జరుగుతుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 4 ఇప్పటికీ అతిసార వ్యాధితో మృతి చెందడం జరిగింది. అయితే మరికొద్దిమంది కూడా అనారోగ్య కారణాలతో మృతి చెందారని చెప్తున్నారు. మొత్తంగా పల్నాడు ప్రాంతంలో గడిచిన 15 రోజులుగా అనారోగ్య కారణాలతో 7 మృతి చెందారు. సో మనం ఇప్పుడు ఏదైతే ఇక్కడ అతిసార వ్యాధి ప్రబలిందో అక్కడే అదే ప్రాంతంలో ఉన్నాం. లెనిన్ నగర్ అంటారు ఇక్కడ పిడుగురాళ్ల ప్రాంతంలోని లెనిన్ నగర్లో ఎంతమంది ఇప్పటికీ ఈ కేసులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు? గత 3 రోజులుగా అంటే 3వ తారీఖు నుంచి డయేరియా కేసులు రావడం మొదలయ్యాయి. ప్రతి ఇంటికి వెళ్ళి జాగ్రత్తలు చెప్పడం, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్, అబౌట్ హెల్త్ అవేర్నెస్, హెల్త్ ఎడ్యుకేషన్, హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్, ప్లస్ కాచి చల్లార్చిన నీరు మాత్రమే తాగాలి అని గత 3 రోజుల్లో చెప్తూనే ఉన్నాం. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ వాటర్ సోర్స్ అనేది కంటామినేట్ అవ్వడం వల్ల ఇలా బల్క్గా కేసెస్ వస్తున్నాయి డయేరియా. అంటే ఎక్కడ కంటామినేటెడ్, ఎక్కడ జరిగింది అంటే మనం శాంపుల్ టెస్టింగ్ కూడా పంపించాము, రిపోర్ట్ కూడా వచ్చింది కంటామినేషన్ అని. మన ఈ లెనిన్ నగర్, మారుతి నగర్ ఏరియాలో శాంపుల్ తీసాము. వాటర్ మున్సిపల్ వాటర్, ట్యాప్ వాటర్ మనం కలెక్ట్ చేసింది, హ్యాండ్ బోర్ వాటర్ కొన్ని, ఇవన్నీ కంటామినేట్ అయిపోయాయి. అవే తాగుతున్నారు కదా. కాబట్టి ఎన్ని కేసులు వచ్చాయి మొత్తం? మనకి అరౌండ్ 80 దాకా వచ్చాయి. ప్రస్తుతానికి అయితే యాక్టివ్ కేసెస్ అరౌండ్ 30 ఉన్నాయి మన దగ్గర అయితే, కానీ నర్సరావుపేట ప్రైవేట్. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్కడ మీ వార్డులో పరిస్థితి ఎట్లా ఉంది? మా వార్డులో పరిస్థితి మరి దేని వల్ల వస్తుందో ఏమో మాకైతే తెలుస్తలేదు. మా పిల్లలకి లేయంగానే తెల్లారి గట్ల వాంతులు, ఈరోజు 4 సార్లు అయినాయి పిల్లలు డేంజర్ అయిపోయింది. నిన్న ఒక పిల్లని తీసుకొచ్చాం, ఇలా ఒక పిల్లని తీసుకొచ్చాం. మరి దేని వల్ల వస్తుంది? మేము ఇంట్లో మాటర్ బోర్ నీళ్ళే మరి వాడతాము. మేము ఎప్పుడు దిగి మాకు ఇంట్లో మాటర్ ఉంది, మరి మాటర్ నీళ్ళే వాడతాము. మరి పిల్లల మటుకు లాభం లేదు, సత్యని పెళ్లి తీసుకోండి అంటున్నారు. మరి దేని వల్ల వస్తున్నాయో మరి మాకేం తెలుసుద్దండి. మాకు మటుకు గట్టిగా చర్య తీసుకోవాలి. చాలా మంది ఉన్నారండి, 60-70 మంది దాకా రోజుకి అట్టబడుతున్నారండి. ఇప్పుడే చాలా మందిని అంబులెన్స్లకి డబ్బులు ఉండవాళ్ళేమో సొంతంగా పోతున్నారు, డబ్బులు లేని వాళ్ళేమో గవర్నమెంట్ హాస్పిటల్కి పోతున్నారు, గుంటూరు పోయే వాళ్ళు పోతున్నారు, సత్తెనపల్లి పోయే వాళ్ళు పోతున్నారు, నర్సరావుపేట పోయే వాళ్ళు పోతున్నారు. కొంతమంది ఇక్కడ జాయిన్ అవుతున్నారు. మరి అందరం చేసుకుంటే తినాలి. 200 కూలీ తెల్లారి గట్ల 3 ఇంటికి పోతే 200 వస్తాయి. మరి పిల్లలకి ఎట్లా వస్తున్నాయి? మరి మేమేం చేయాలో మాకే. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? లిల్లీ నగర్. మా పిల్లలకి వాంతులు 24 అవుతున్నాయని ఇప్పుడు హాస్పిటల్ పొద్దుటాంచి అవుతుంది. ఎన్ని రోజులు జరుగుతుంది? చాలా టైం జరుగుతుంది, జరిగే వాళ్ళు. మా పాపకి అయితే పొద్దుటాంచి అవుతుందని హాస్పిటల్. మా అమ్మాయికి 3 రోజుల నుంచి వేసినాను, వాంతులు అవుతున్నాయి. అయితే ఇక్కడికి తీసుకొచ్చా, కొంచెం పర్వాలేదు. గట్టిగా చర్య తీసుకోవాలి సారు. పిల్లలు చిన్న పిల్లలు సారు, మరి ఎట్లా? మరి వాళ్ళ పరిస్థితి కథ ఆలోచించి మాకు గట్టిగా ట్రీట్మెంట్ చేయమని చెప్పండి సార్. అధికారులతో చిన్నపిల్లలు అలా ఆడిపోతున్నారు సారు.
ఇక్కడ వార్డులో కూడా మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందామా ఎన్ని రోజుల నుంచి ఇట్లా జరుగుతుందమ్మా, ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? ఈ కాలనీ మొత్తం వాంతులు రిలేషన్లతో చిన్న చిన్నల కాంచి పెద్దల కాంచి బాగా బాధపడుతున్నాం. అసలు తగ్గనే తగ్గట్లే, ఎంత వైద్యం చేయించుకున్నా. మరి వాటర్ తేడో మురికి కాలువలు తేడో మాకైతే తెలియదు. మరి మంచిగానే చూస్తారు మమ్మల్ని. మరి కాలనీ మొత్తం వాళ్ళ కొల్లోలం అవుతున్నాం. ఎంతమంది ఉన్నారు మీ దగ్గర ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు? 70 మంది 80 మంది దాకా ఉంటున్నాం రోజుకి. ప్రభుత్వం నుంచి కూడా మంత్రి నారాయణ, అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రాంతంలో పర్యటించి బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కెమెరా పర్సన్ మురళితో కృష్ణ, ఎన్టీవీ పిడుగురాళ్ళ.